करीमनगर पोलीसुला मेगा जॉब मेला सक्सेस अयिंदी सीपी सुब्बारायुडु आध्वर्यंलो निर्वहिंचिन ई मेलाकु 100కు పైగా కంపెనీలు రాగా సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిన వారికి నియామకపు పత్రాలను అందజేశారు. తొలిసారిగా అమెజాన్ కంపెనీ 10 మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందించారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్. करीमनगर पद्मानगर कल्याण मंडपंलो निर्वहिंचिन पोलीस मेगा जॉब मेलाकु विशेष स्पंदन लभिंचिंदी. जिल्ला नलुमूलल नुंचि निरुद्योग युवती युवकुलु उद्योगाल कोसं पेद्द एत्तुन तरलि वच्चारु. पोलीसुलु निर्वहिंचिन ई जॉब मेलालो 100కు పైగా కంపెనీలు పాల్గొనగా 2000కు మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను అందజేశారు. నగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సిపి సుబ్బారాయుడు తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తొలుత గుండెపోటు ప్రథమ చికిత్స సిపిఆర్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ బంగారు స్వామి ఆధ్వర్యంలో వైద్య బృందం యువకులకు సిపిఆర్ పై అవగాహన కల్పించింది. మేళాలో ఆయా కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగ యువతి యువకులను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. ప్రముఖ అమెజాన్ కంపెనీ ప్రతినిధులు తొలిసారిగా 10 మంది ట్రాన్స్ జెండర్లను సెలెక్ట్ చేసి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు తమ సంతోషాన్ని పంచుకున్నారు. సో మాకు ఈ రోజు కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ కరీంనగర్ సర్ ఆధ్వర్యంలో మాకు జాబ్ మేళా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ అందరూ మేల్ ఫీమేల్ అండ్ ట్రాన్స్ జెండర్స్ అందరికీ ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సో మేము ఇక్కడికి వచ్చామండి. మేము అప్లై చేసాము అమెజాన్ కంపెనీలో ప్యాకింగ్ జాబ్ అనేది వచ్చింది. మాకు ఇదివరకు లైఫ్ డిగ్నిటీ లైఫ్ కాదండి. మేము చాలా దుర్బలమైన జీవితాన్ని గడిపే వాళ్ళము. ఎలా అంటే సెక్స్ వర్క్ కానివ్వండి, ఇంకా బదాయిలు షాప్ షాప్ తిరిగి అడుక్కోవడం కానివ్వండి, ఇలా జరిగేవండి. ఇప్పుడు మేము ఒక డిగ్నిటీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నామని అనుకుంటున్నాము. అలాగే కమిషనర్ సార్కి అండ్ సిపి సార్కి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే కలెక్టర్ సార్కి కూడా మాకు ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ అండ్ ఓటర్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్ మాకు ఇదివరకు ఎటువంటి ప్రూఫ్ అనేది లేకుండా అండి, అన్నీ బాయ్ పేరు మీద ఉండే. ఇప్పుడు మాకు మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నామని చాలా సంతోషిస్తున్నామండి. నాల్సా జడ్జిమెంట్ ప్రకారం 2014 నార్సా జడ్జి ప్రకారం ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్స్గా గుర్తించడం జరిగిందండి. సో ఆ ప్రకారంగా ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సిపి సార్కి అండ్ ఏసీపీ సార్కి. అండ్ జాబ్ మేళాలో యువతి యువకులకు ప్రజా ప్రతినిధులు అధికారులు సందేశమిచ్చారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదని, కావున నిరుద్యోగ యువత ప్రైవేటు ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలో 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, నిరుద్యోగ యువత వాటి కోసం కూడా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు లా అండ్ ఆర్డరే కాదు, తమ వంతు సామాజిక బాధ్యతగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించామని సిపి సుబ్బారాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, డీసీపీలు శ్రీనివాస్ చంద్రమోహన్, ఏసీపీ తులా శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాన్స్ జెండర్స్ కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ట్రాన్స్ జెండర్స్ అంటే మనకందరికి తెలుసు, వాళ్ళ పట్ల దురదృష్టవశాత్తు మన దేశంలో ఒక అపోహ క్రియేట్ చేసిండ్రు. చిన్నతనంలో మనందరం కూడా ట్రాన్స్ జెండర్ చూస్తే భయపడేది. కానీ ఈరోజు ఎందుకు అంటే సైంటిఫిక్గా ద రీజన్ ఈజ్ సైంటిఫిక్గా హార్మోనియల్ ఇంబ్యాలెన్స్, తర్వాత జెనెటిక్ డిజార్డర్. అది పాపం వాళ్ళు మనం నిందించద్దు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది మన తోబుట్టులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కొన్ని కారణాల వల్ల మనకు, నేను ఈ మైక్ పట్టుకొని మాట్లాడడం కాదు కానీ తప్పనిసరిగా వాళ్ళు కలిసినప్పుడల్లా కూడా నేను చెప్తున్నాను, అనవసరంగా మనము పోయి ఏమంటాం మరి కొన్ని ఇబ్బందులు కొంతమంది చేస్తున్నారు, చేయకూడదు, మంచి అవకాశాలు ఉన్నాయి, నౌ రెస్పెక్ట్ ఇవ్వబడుతున్నది. ఇదివరకు కొన్ని కారణాల వల్ల సమాజంలో ఆ విధంగా ఉన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వివిధ రకాల కంపెనీస్
మల్టీనేషనల్ కంపెనీస్ రకరకాల కంపెనీలు 120 కంపెనీలు ఆధ్వర్యంలో వారి సహకారంతో దాదాపు 4000 ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ని షార్ట్ అవుట్ చేసి పద్మనాయక కళ్యాణపురం కరీంనగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అమెజాన్ హెచ్సిఎల్ ఇండిగో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్సో దే ఆర్ ఆఫరింగ్ ఎంప్లాయ్మెంట్ ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఈ అమెజాన్ కంపెనీ ఈ రోజు అరౌండ్ 10 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి రైట్ ఫ్రమ్ 10th క్లాస్ నుండి ఇంజనీరింగ్ వరకు అందరికీ కూడా దాదాపు 4000 ఎంప్లాయ్మెంట్స్ ని కల్పిస్తూ యువతకి మంచి అవకాశాలు కల్పించాలి, యువతని మంచి మార్గంలో నడిపించాలి, తద్వారా సమాజానికి ఒక మంచి సేవ చేస్తూ సమాజంలో వారి అభివృద్ధికి తోడ్పాటు చేయగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి సహకరించిన మా కొలీగ్స్ అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ అండ్ అడిషనల్ డీసీపీ అడ్మిన్.